నాయకుడు పాలకొండరాడి గారి కుమారుడు, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు. వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు. ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం, మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడి లక్ష్మీ ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి. డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె. అతను ఒక పద్మశాలి కుటుంబం, ఒక చేనేత పనిచేసుకునేవాడు. అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే 4 ఎకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు. ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలో ఒక అమ్మాయి ఉండేది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు. పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు, లంచాలు ఇచ్చాడు, అందరి దగ్గర తిరిగాడు. ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతపు మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషయం దాగి చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 మెంబర్ చనిపోయారు. ఈ లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది. నాకు తెలిసిన వెంటనే 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు ఆమె ఇస్తున్నా మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు, గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి. తమ్ముళ్ళు రేపు గాని పొరపాటును ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం అందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కొవ్వూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను. ఇంకో పక్క మీరు చూస్తే పించా ప్రాజెక్ట్ లో, అన్నమయ్య ప్రాజెక్ట్ లో రామచంద్రారెడ్డి రామ